हेलो एवरीवन, वेलकम टू अचीवर्स एकेडमी। फ्रेंड्स, ఈ రోజు మనం స్పోర్ట్స్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే 2020కి చూసేద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మే రిగార్డింగ్ ద స్పోర్ట్స్ సెగ్మెంట్ చూసినట్టయితే, ఇండియన్ టీమ్ థామస్ కప్ని గెలిచినందుకు గాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ టీమ్ని, ఆ టీమ్ కోచ్ని అందరినీ కూడా పిలిచి వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం జరిగిందనమాట. వారిని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. సో అసలు ఈ థామస్ కప్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలండి. అసలు ఈ థామస్ కప్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఈ థామస్ కప్ అంటే ఏంటి? ఓకే, థామస్ కప్ వచ్చేసండి మనకి టెన్నిస్లో డేవిస్ కప్ మాదిరిగా, ఏంటండి టెన్నిస్లో డేవిస్ కప్ మాదిరిగా దేశాల మధ్యలో ప్లేయర్స్ మధ్యలో కాకుండా దేశాలు ఒక టీమ్గా మారి ఆ టీమ్స్ మధ్యలో జరుగుతున్నట్టుగా ఉండాలని చెప్పేసి సర్ జార్జ్ థామస్ అనే ఒక వ్యక్తి ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ థామస్ కప్. అంటే ఒక దేశాలు ఒక టీమ్గా మారి ఆ టీం గెలిచినటువంటి గెలుపుల వలన మీకు ఇచ్చేటటువంటి కప్పే ఈ థామస్ కప్. The origin of the tournament is by Sir George Thomas, who was the former president of the International Badminton Federation. థామస్ కప్ టోర్నమెంట్ వీరు 1939లో ప్రపోజ్ చేశారండి మొట్టమొదటిసారిగా. ఓకే, స్టారింగ్ థామస్ కప్ వాస్ టు ఎమ్యులేట్ ద డేవిస్ కప్. ఏంటంటే డేవిస్ కప్ టెన్నిస్లో ఏ మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఒక బ్యాడ్మింటన్లో ఒక దేశానికి చెందినటువంటి పలువురు ప్లేయర్స్, సింగిల్ మరియు డబుల్స్ ఆడేటటువంటి ప్లేయర్స్ కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఏ ఆడితే ఏ విధంగా ఉంటుందని పుట్టిన ఐడియానే ఈ థామస్ కప్. ఓకే, ఈ థామస్ కప్ వచ్చేసి మై ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా 1948-49లో స్టార్ట్ అయిందండి. ఓకే, ఈ యొక్క టీమ్స్లో ప్రపంచ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయండి. ఏషియా, ఆస్ట్రేలియా, పాన్ అమెరికన్ మరియు యూరోపియన్ మాదిరిగా ఇది పార్టిసిపేట్ చేస్తాయి. 1948-49 సమయాల్లో 3 సంవత్సరాలకు ఒకసారి ఈ గేమ్ పెట్టేవారండి. 3 సంవత్సరాలకి ఒకసారి, వన్స్ ఇన్ 3 ఇయర్స్, ఎవ్రీ 3 ఇయర్స్. కానీ 1984లో మనకి కొన్ని చేంజెస్ తీసుకురావడం వలన ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇప్పటి వరకు 30 థామస్ కప్ టోర్నీలు జరిగాయన్నమాట. ఎన్ని జరిగాయండి? 30 థామస్ కప్ టోర్నీలు జరిగితే ఇందులో అత్యధిక థామస్ కప్స్ కొట్టినటువంటి దేశం ఏది అంటే అది ఇండోనేషియా. 14 సార్లు ఈ థామస్ కప్ని గెలవడం జరిగింది. సెకండ్ పొజిషన్లో చైనా ఉందండి. చైనా థామస్ కప్ పెట్టినప్పటి నుంచి అయితే ఆడట్లేదండి. అంటే 1948-49 నుంచి చైనా ఆడట్లేదు. అది లేట్గా ప్రవేశించిందండి ఈ థామస్ కప్ టోర్నీలో. 1982 నుంచి అది థామస్ కప్ టోర్నీలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చి ప్రస్తుతం దానికి 10 విజయాలతో అది 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో మనకి మలేషియా ఉందండి. 5 సార్లు ఈ టైటిల్ గెలిచిందండి. ఆ తర్వాత 4వ స్థానంలో జపాన్ నిలిచిందండి. ఓకే, ఏ దేశాలని, కేవలం 6 దేశాలు మాత్రమే ఇప్పటివరకు ఈ టోర్నీలు గెలిచాయి. టాప్లో ఇండోనేషియా, ఆ తర్వాత వచ్చేసి చైనా, ఆ తర్వాత వచ్చేసి మలేషియా, ఆ తర్వాత జపాన్. ఓకే, జపాన్ వారు ఒకసారి గెలిచారండి. ఆ తర్వాత డెన్మార్క్ కూడా ఒక్కసారి గెలిచిందండి. ఇట్ ఈస్ ద ఓన్లీ అండ్ ద ఫస్ట్ యూరోపియన్ కంట్రీ టు విన్ ద థామస్ కప్ టోర్నమెంట్ ఆ తర్వాత ప్రస్తుతం మన భారతదేశం ఈ థామస్ కప్ టోర్నీలో విజేతగా నిలవడం మనం చూడాలి. అయితే ఈ థామస్ కప్లో గేమ్ ఎలా జరుగుతుందంటే అండి, 3 సింగిల్ ప్లేయర్స్ ఉంటారు. సింగిల్ ప్లేయర్ గేమ్స్ మరియు 2 టీమ్ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి. టీమ్ ప్లేయర్స్, ఓకే, దీంట్లో ఎవరైతే మ్యాక్సిమం విన్నింగ్ అవుతారో వారికి థామస్ కప్ ఇస్తారు. అంటే నేను కనుక 2 సింగిల్ గేమ్లు 1 టీమ్ గేమ్ గెలిచేస్తే నాకు ఆ థామస్ కప్ నా చేతికి వచ్చినట్టే. సో ఆ విధంగా మనకి థామస్ కప్కి విన్నింగ్ ఇస్తారండి. అయితే ఈ థామస్ కప్ గెలిచినప్పటికీ మనకి 3 గేమ్స్ అయిపోయాయండి. ఆ 3 గేమ్స్ రిజల్ట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ మ్యాచ్ అండి, సింగిల్ మ్యాచ్లో భారతదేశం గెలిచింది. ఫస్ట్ డబుల్ మ్యాచ్లో కూడా భారతదేశం గెలిచింది. సెకండ్ సింగిల్ మ్యాచ్లో కదంబి శ్రీకాంత్ గారి గెలుపు తర్వాత మనకి థామస్ కప్ డైరెక్ట్గా ఇచ్చారండి.
మరియు సెకండ్ డబుల్స్ మరియు థర్డ్ సింగిల్స్ కూడా జరిగాయి. అందులో కూడా భారతదేశం గెలవడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా మూడు సింగిల్ గేమ్స్ రెండు డబుల్ గేమ్స్లో ఎవరైతే గెలుస్తారో ఎక్కువగా వారికి థామస్ కప్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలానే స్పోర్ట్స్ పరంగా చూసినారంటే ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు, ఆ ముగ్గురు కూడా ఆస్ట్రేలియాకు చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో మనం న్యూస్లో చూసాం. అందులో ప్రముఖులు ఆండ్రూ సైమన్స్ గారు గత నెలలో మరణించడం జరిగిందండి. క్రికెటర్, హీ వాజ్ అన్ ఆల్ రౌండర్ అండి. అన్ని ఫార్మాట్స్ ఆఫ్ క్రికెట్లో కూడా వీరు ఆడడం జరిగింది. గత నెలలో వీరు మరణించడం జరిగిందండి. సో ఆండ్రూ సైమన్స్ గారు గురించి తెలుసుకోవడం కూడా అంతే అవసరం. వీరు ఏ టీంకి చెందినవారండి? ఆస్ట్రేలియా టీంకి చెందిన వారు. ఓకే, వీరు ఆల్ రౌండర్ ప్లేయర్. అలానే ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఇంకో ఇద్దరు ప్రముఖులు కూడా మరణించడం జరిగింది ఇటీవల కాలంలోనే. వారిద్దరు ఎవరంటే, ఒకరు వచ్చేసి షేన్ వాన్ గారు, అలానే ఇంకొకరు వచ్చేసి రాడ్నీ మార్ష్ గారు. ఎవరెవరండి? షేన్ వాన్ గారు, రాడ్నీ మార్ష్ గారు, వీళ్ళిద్దరు కూడా ఫేమస్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ హూ లాస్ట్ దేర్ లైఫ్ వెరీ రీసెంట్లీ. ఓకే, అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ కూడా న్యూస్లో ఉందండి. ఏషియన్ గేమ్స్ ఏవైతే చైనాలో హంగ్జౌ అనే ప్రదేశంలో, ఎక్కడండి? హంగ్జౌ అనే ప్రదేశంలో జరిగేటటువంటి ఆసియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా కండక్ట్ చేయట్లేదు అని చెప్పింది. లేదంటే పోస్ట్పోన్ చేస్తున్నాం, ఇప్పుడు కావట్లేదు అని చెప్పేసి చైనా చెప్పడం జరిగిందండి. ఎందుకంటే తన షాంఘాయ్ లో కోవిడ్ కేసెస్ ఎక్కువ ఉండడం వలన, తన జీరో కోవిడ్ టాలరెన్స్ పాలసీ వలన ఈ యొక్క 19th ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? హాంజో. ఎప్పుడు జరగబోయేటివండి? 2022లో జరిగేటటువంటి ఈ ఏషియన్ గేమ్స్ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఆ అంశాన్ని కూడా మీరు గమనించాలి. క్వశ్చన్ వస్తుందండి, 2022లో ఏ దేశంలో ఆసియన్ గేమ్స్ కండక్ట్ చేయబడుతున్నాయంటే గుర్తుపెట్టుకోవాలి, హాంజో ఏషియన్ గేమ్స్ అది ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతుంది 2022లో. అలానే చైనాలో జరుగుతున్నటువంటి ఈ హాంజో ఏషియన్ గేమ్స్లో థీమ్ ఏంటి? ఓకే, అఫీషియల్ స్లోగన్ ఏంటి అంటే హార్ట్ టు హార్ట్ అట్ ద రేట్ ఫ్యూచర్ వచ్చేసి ఈ సంవత్సరానికి గాను థీమ్. అలానే ఇవి మూడు కూడా ఆ యొక్క మాస్కాట్స్ అన్నమాట. చైనా చరిత్రలో వాళ్ళు ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్లో బయటపడినటువంటి కొన్ని ముఖ్యమైన విగ్రహాల నుంచి తీసుకొని ఆ వాటిని టెక్నాలజీ రూపంలో తీర్చిదిద్దితే ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి ఆ మూడింటిని మాస్కాట్గా మార్చడం జరిగింది. వాటి పేర్లు వచ్చేసి చెన్చెన్, ఓకే, కాంగ్కాంగ్ మరియు లాన్లాన్. చెన్చెన్, కాంగ్కాంగ్ మరియు లాన్లాన్, ఇవి మూడు కూడా అఫీషియల్గా హంజోలో జరిగేటటువంటి ఏషియన్ గేమ్స్ యొక్క మాస్కాట్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ అండి, నిఖత్ జరీన్ గారు, తెలంగాణకి చెందినటువంటి, మన భారతదేశానికి చెందినటువంటి నిఖత్ జరీన్ గారు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయండి? వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఇస్తాంబుల్. ఎక్కడండి? ఇస్తాంబుల్ టర్కీలో జరిగాయి. ఓకే, ఇస్తాంబుల్ టర్కీలో జరిగినటువంటి ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో నిఖత్ జరీన్ గారు స్వర్ణ పతకాన్ని పొందారండి. అయితే భారతదేశానికి వరల్డ్ ఛాంపియన్షిప్స్లో ఇప్పటివరకు 10 స్వర్ణ పతకాలు వస్తే అందులో మ్యాక్సిమం గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చాయంటే మేరీ కోమ్ గారికి రావడం జరిగింది. ఎక్కువగా ఎవరికి వచ్చాయండి? మేరీ కోమ్ గారికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, నిఖత్ జరీన్ గారు ఎక్కడండి? వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ పొందారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఇస్తాంబుల్లో జరిగింది. సో దాని గురించి ఇంకో స్లైడ్ యాడ్ చేశానండి. ఇన్నింగ్స్లో నిఖత్ జరీన్ గారు, మనీషా గారు అండ్ ప్రవీణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో ఒక్కొక్కరికి అందరికీ మెడల్స్ రావడం జరిగింది. ప్రవీణ గారికి సిల్వర్, మనీషా గారికి బ్రాంజ్ మరియు నిఖత్ జరీన్ గారికి గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. మన ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వారు కండక్ట్ చేసే వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ 2022 జరిగింది ఇస్తాంబుల్ మరియు టర్కీలో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, లార్జ్ కరెంట్ అఫైర్స్ స్పోర్ట్స్లో ఇటీవలనే సంతోష్ ట్రోఫీ గేమ్స్ జరగడం జరిగిందండి. సంతోష్ ట్రోఫీ ఏ గేమ్కి సంబంధించింది అని ఒక క్వశ్చన్ అడిగితే ఇది ఫుట్బాల్కి సంబంధించింది. దేనికండి? ఫుట్బాల్. ఓకే, ఫుట్బాల్కి సంబంధించినటువంటి గేమ్ ఈ సంతోష్ ట్రోఫీ. 75వ సంతోష్ ట్రోఫీ ఎడిషన్స్ ఏవైతే నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరిగాయో దాంట్లో విజేతగా కేరళ రాష్ట్రం నిలిచింది. ఎవరండి? కేరళ రాష్ట్రం నిలిచింది.
దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు రెండే అండి. సంతోష్ ట్రోఫీ ఏ గేమ్కి చెందింది అంటే ఫుట్బాల్. ఇటీవల కాలంలో 75వ సంతోష్ ట్రోఫీలో ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది అని అడిగినప్పుడు మీరు కేరళ రాష్ట్రం అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనకి మే నెలలో జరిగినటువంటి ముఖ్యమైన స్పోర్ట్స్ అంశాలు ఇంతేనండి. దయచేసి వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.